మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేరళకి చాలా తేడా ఉంది అంటే గవర్నమెంట్ ఒకలాంటి మజుల్ పవర్ వాడేసి అన్ని పంచాయతీలను ఏకగ్రీవం చేస్తుంది అలాంటి ఏకగ్రీవాలు కేరళ రాష్ట్రంలో చాలా తక్కువ అంటే ఒక పదు పదుల సంఖ్యలో కూడా ఉండవు సింగిల్ డిజిట్లో ఉంటాయి కానీ ఆ పోటీతత్వం ఉండాలి ఇక్కడ ప్రజలందరూ అంత ఏకగ్రీవాలు మంచిది కాదు రెండు గ్రూప్స్ ఉండాలి ప్రతి దాంట్లో ఎందుకంటే అప్పుడు ఉంటేనే గ్రామానికి గ్రామ ఆర్థిక వ్యవస్థకి మరింత మేలు జరుగుతుంది గ్రామీణ భారతం అనేది చాలా ముఖ్యమైనది పల్లె కన్నీరు పెడుతుందని ఎవరు పాటలు రాసినా ఎందుకంటే గ్రామీణ భారతం అంత ముఖ్యమైనది గ్రామీణ వ్యవస్థ మన దేశానికే అది ఆర్థికంగా బలంగా ఉంటే అది దేశం బలంగా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పంచాయతీకి స్వయం ప్రతిపత్తి కల్పించాల్సిన అవసరం ఉంది కానీ దురదృష్టం ఎంతసేపు పంచాయతీలని అందరినీ వాళ్ళ చెప్పు చేత్లో పెట్టుకునేలాగా ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకి స్వయం ప్రతిపత్తి కల్పించట్లేదు అందుకని అందరూ కూడా ఏకగ్రీవానికి వెళ్ళిపోతూ ఉంటారు కానీ కేరళ రాష్ట్రం మటుకు ఏకగ్రీవంగా పంచాయతీలు ఉండేది కనీసం ఐదో పదో ఉంటాయి అంతకుమించి ఎక్కువ ఉండవు కానీ దురదృష్టం మన రాష్ట్రంలో మటుకు దాదాపు అత్యధికంగా వెళ్ళిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి కానీ అది ఈ వైసీపీ ప్రభుత్వం కావచ్చు అంతకుముందు గత ప్రభుత్వాలు కావచ్చు కానీ వాటిని దాటి ముందుకు వెళ్ళాలంటే మటుకు ఈరోజు మన గెలుపు చాలా ముఖ్యమైంది ఆ మార్పుకి అంటే గ్రామీణ భారతం ముఖ్యంగా పంచాయతీలు స్వయం ప్రతిపత్తి కావాలంటే ఇప్పుడు ఎవరైతే గౌశా బేగం కానీ ఇట్లాగా మేదరి సౌజన్య గారి గెలుపులు మిగతా కనకదుర్గ గారి గెలుపులు ఇవన్నీ ఏంటంటే ఏం సూచిస్తున్నాయంటే స్వయం ప్రతిపత్తి కల్పించడానికి మీ గెలుపులు చాలా మొదటి మెట్టు వేసిన వాళ్ళు అయ్యారు దీనికి ఆంధ్రప్రదేశ్ కూడా కేరళ తరహాలో పంచాయతీలకి స్వయం ప్రతిపత్తి కల్పించే వరకు మనం పోరాటం చేయాలి ఇవి వచ్చే మూడో దశలో కూడా ఇదే స్ఫూర్తితో పోరాటాన్ని కొనసాగిద్దాం స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా మున్సిపల్ ఎన్నికలకి ఎన్నికల తేదీ ప్రకటించారు సంతోషం కానీ పాత నోటిఫికేషన్ ప్రకారమే ముందుకెళ్లే పరిస్థితి కొంత మాకు అసంతృప్తిగా ఉంది మాకు ఎందుకంటే ఎందుకు అసంతృప్తి అంటే వాళ్ళు చాలా వరకు అధికార పక్షం ఆ రోజున చేసిన దౌర్జన్యాలు వల్ల చాలామంది నిజాయితీ పార్లు పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు ఈ విషయం ఒకసారి రమేష్ కుమార్ గారిని పునరాలోచించుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం జన సైనికులకి ఆడపడుచులకి నాయకులందరికీ కూడా నా విజ్ఞాపన ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఈ పంచాయతీ ఎన్నికలు ఏ స్ఫూర్తిని అయితే చూపించామో ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిద్దాం విజయం సాధిద్దాం